అనేటువంటి విషయాల్లో మీరు తెలంగాణలో గమనిస్తే ఇప్పటికీ కూడా బీజేపీ అక్కడ బీఆర్ఎస్ కు పోటీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఈ సర్వేలో చెప్పుకోలేదు. ఆ పరిస్థితి వాస్తవ పరిస్థితి కూడా అంతే, బీజేపీ బలం అనేటువంటిది పెరగలేదు, బీజేపీ బలం పెరిగినట్టుగా ఈ రోజున చూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతుంది. బీజేపీ వీళ్ళిద్దరి మధ్య అక్కడ ఫైట్ ఏదో ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ బై ఎలక్షన్స్ అన్ని కూడా కృత్రిమంగా వాళ్ళిద్దరూ కలిసి సృష్టించినటువంటియే. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది, వీళ్ళిద్దరే బలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అనేటువంటి చూపించడానికి ఇద్దరు కలిసి ఇద్దరు పోట్లాడుకుంటున్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే కేసీఆర్ గారికి అర్థమైంది ఆయనకి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది. ఆ వ్యతిరేకత ఉండేటువంటి అంశాలు ఎక్కడా కూడా చర్చకు రాకుండా చేయటం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరు మార్చి ఈ రోజున జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళారు కేసీఆర్ గారు. ఆయన నరేంద్ర మోడీతోనే పోట్లాడుతున్నారు, పోరాడుతున్నారు, అసలు ప్రధానమంత్రి అభ్యర్థి, అలాంటి వాడిని మనము తెలంగాణలో గెలిపించుకోకపోతే ఎట్లా అనేటువంటి ఒక సెంటిమెంట్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రెండు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోట్లాట కింద వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలని అవని ఇవని మొత్తం మీడియాకు సంబంధించినటువంటి స్పేస్ ను కూడా వాళ్ళిద్దరే ఆక్యుపై చేసి వాళ్ళిద్దరూ అది మీనే రాజకీయం నడిచేటట్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా తెలంగాణ సాధించడానికి అవసరమైనటువంటి ఆ రోజు ఉండేటువంటి నినాదాలు, నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడా కూడా ఈ రోజున చర్చకు లేకుండా చేసేటువంటి ప్రయత్నం. 8.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారే పరిపాలించారు, 2 సార్లు గెలిచినప్పటికీ కూడా వీటిని సాధిస్తే ఇవి మేము సాధించాం తెలంగాణకు సంబంధించినటువంటి మనం తెలంగాణ తెచ్చుకున్నందుకు కాబట్టి అని చెప్పడానికి ఒక అవకాశం ఉండేది. కానీ అవి లేకుండా ఈ రోజున జాతీయ రాజకీయాలు చెప్తున్నారు అనేటువంటి అర్థం ఏంటంటే దాన్ని జాతీయ రాజకీయాలు భూసిని చూపించి ఈ రోజున బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే గెలవాలనేటువంటి లక్ష్యంగా అక్కడ టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కూడా చాలా స్పష్టంగా 10 సీట్లకు తెలుగుదేశం పార్టీ పెరిగిందంటే పార్లమెంట్ సీట్లకు, అంటే సగటున 50కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అనేటువంటిది అర్థం. అంటే 23 సీట్ల నుంచి ఇప్పుడు 50 సీట్ల వరకు పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏది ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారంగా పొత్తులు లేనటువంటి సందర్భం. తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళటానికి దాదాపుగా దగ్గరైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడటం, ఏదో సీట్లకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత అనేటువంటిది ఈ రెండు ఇద్దరికైనా కలిస్తే ఖచ్చితంగా వీళ్ళ వైపు వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను సాయి గారు, ఇందాక మీరు పదే పదే అడిగారు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి, యూపీఏ ఎన్డీఏని మనం ఎలా ఉంది కదా ఇంతకన్నా గొప్పగా ఏమన్నా వస్తుందా అని అంటే యూపీఏ ఎన్డీఏల విషయాల్లో మనం స్పష్టమైనటువంటి అంశం యూపీఏ 1-2లో జరిగినటువంటి అవినీతి అంశాలని బీజేపీ ఆ రోజున ఎక్స్పోజ్ చేయటం ద్వారాగా ఆ రోజున యూపీఏ అవినీతిమయం అనేటువంటి విధంగా కూడా ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం గమనించండి యూపీఏ 1లో కానీ 2లో కానీ కాంగ్రెస్ వాళ్లే కాంగ్రెస్ వాళ్ళ మీద అప్పుడు అనేకమైనటువంటి విచారణలు దర్యాప్తులు జరిపించి కొన్ని కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు చేశారు. కానీ ఈ 8.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ పాలనలో ఎక్కడైనా సరే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, వాటి మీద ఏదైనా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉందా, వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఏమైనా సరే బీజేపీ వాళ్ళ మీద పనిచేస్తున్నాయా అని అంటే అప్పుడు అవినీతి ఉంది ఇప్పుడు లేదు అనటానికి లేదు కదా. ఇప్పుడు కూడా అవినీతి ఉంది, ఆ అవినీతికి సంబంధించినటువంటి విషయాల మీద ఈ దర్యాప్తు సంస్థలు కనీసం వాళ్ళకు వాళ్ళు విచారణ జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున లేరు. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, అది వాస్తవం కూడా. ఏమిటి అని అంటే ఈ రోజున ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు అనేటువంటిది. వీళ్ళిద్దరు ఈ 4 గుజరాత్ వాళ్ళు ఇద్దరు అమ్మేటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా అమ్ముతుంటే ఇప్పుడు కీలకమైనటువంటి అంశము ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని అమ్మటం అనేటువంటి విధానం కూడా ఇది ప్రమాదకరమైనటువంటి అంశం అనేటువంటిది కూడా చర్చే కదా. అది తప్పు అనేటువంటిది ఇది ఇది ఈ విధమైనటువంటి విధానం ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏ మారటం ద్వారా కనీసం వాటిని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మేలైనటువంటి అంశమే కదా. అవినీతికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు వీళ్ళు కనీసం చర్చకు చేయటం లేదు. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి అంశం సాయి గారు, రాజ్యాంగ వ్యవస్థలను మొత్తం కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ అయిపోతున్నాం. ఇది ఇది భవిష్యత్తు అంశం.
కాదండి కాంగ్రెస్ హయాంలో యూపీఏ స్థాయికి తెద్దామని చెప్తున్నాను, యూపీఏ హయాంకి వెళ్ళిపోదామని చెప్తున్నాను సార్ నేను. అదే సార్, యూపీఏ హయాంకి వెళ్దామని చెప్తున్నాను నేనే. వంటలా అదే సార్, మళ్ళీ అప్పటి అప్పట్లాగా వ్యవస్థలకి స్వేచ్ఛ ఇద్దాం అంటున్నా అంతే. రైట్ రైట్. అరే ఇప్పుడు మీరు నేను ఆవేశపడటం వల్ల ప్రజలేం మారారు కదా. చూద్దాం, టాపిక్ డైవర్ట్ అయితే ఇక్కడ ఉన్న సమయం మిస్ అయిపోతుంది. ఇక్కడ టాపిక్, ఇక్కడ మీ ఆవేశము నా ఆవేశానికి వేదిక చేసుకుంటే మిగతా అసలు అంశం డైవర్ట్ అయిపోతుంది. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, మనం ఇక్కడ డిబేట్ లో ఉద్యమం చేయట్లేదు. కృష్ణాంజనేయులు గారు, మనం డిబేట్ లో ఉద్యమం చేయట్లేదు. కృష్ణాంజనేయులు గారు, మనం డిబేట్ లో ఉద్యమం చేయట్లేదు. దయచేసి మీ ఉద్యమ స్ఫూర్తిని వేరే పాయింట్ దగ్గర పెడదాం. మనం దీంట్లో విశ్లేషణ వరకు పరిమితం అవుదాం. కృష్ణాంజనేయులు గారు, మనం విశ్లేషణ వరకు పరిమితం అవుదాం. ఉద్యమాలు వద్దు, విశ్లేషణకి పరిమితం అవుదాం. కృష్ణాంజనేయులు గారు, ఉద్యమాలు రైట్. మనం ఇక్కడ టాపిక్ దీని వరకు కన్ఫైన్ అవుదాం సార్. టైం పరిమితంగా ఉంది, మిగతా టైం పరిమితంగా ఉంది. కృష్ణాంజనేయులు గారు దయచేసి మిస్యూజ్ చెయ్యొద్దు. టైం పరిమితంగా ఉంది, మిగతా వాళ్ళని మాట్లాడిద్దాం. టైం పరిమితంగా ఉంది, మాట్లాడిద్దాం. కృష్ణరాజు గారు, ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అధికారంలో ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల్లో అంత సునాయాసంగా గెలుపు సాధించలేమో అనిపిస్తోంది. కంఫర్టబుల్ విన్ అనైతే ఉండకపోవచ్చు. అంటే దాన్ని ఏమంటాం మనం, నల్లేరు మీద నడకలాగా ఉండకపోవచ్చు. అంటే వాడు గెలవచ్చు కానీ చాలా చాలా గట్టిగా పోరాడవలసి వస్తుంది. మీకు తెలంగాణకు వచ్చేప్పటికీ తెలంగాణలో కేసీఆర్ గారు క్రమంగా ఆయన ఓట్ షేరింగ్ అనేది తగ్గుతూ వస్తుందండి. దాంట్లో ఈ తగ్గిన మేరకు కాంగ్రెస్ పార్టీ తగ్గుతుంది, టీఆర్ఎస్ తగ్గుతుంది. ఆ తగ్గిన మేరకు ఎవరికి పెరుగుతుందండి? భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. మీకు భారతీయ జనతా పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 7.1 అండి, 7.1% మాత్రం బీజేపీ ఓట్లు వచ్చినాయి. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికీ అది 20.5% పెరిగినాయి. అంటే అనూహ్యంగా దాదాపు ఇంచుమించు 3 రెట్లు భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకోగలిగింది. దానికి మనం ఏం చెప్తామంటే మోడీ గారిని చూసి వేశారు లేకపోతే ఇంకోటి సరే చెప్పటం. మోడీ గారి ఫ్యాక్టర్ అనేది తెలంగాణలో అంత గట్టిగా పనిచేస్తుందా? ఎందుకంటే మోడీ గారు ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఆయన. మళ్ళీ అదొక ఆరోపణ. అది ఇంకోటి చేయలేదు, అది మత్తతో పార్టీ మజ్లీసాక స్ట్రాంగ్ గానే ఉంది. కానీ ఎందుకు పెరిగింది భారతీయ జనతా పార్టీకి? అంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం, టీఆర్ఎస్ కి గణనీయమైన సంఖ్యలో వారి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మన మునుగోడు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ దాదాపు 16 మంది మంత్రులు, 1 మంది ఎమ్మెల్యేలను దింపి అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 3వది వామపక్షాలు. అంటే గతంలో ఈ రాష్ట్ర విభజన వ్యతిరేకించిన సిపిఎం కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తే, ఇన్ని రకాల మద్దతు తీసుకున్న తర్వాతే కేవలం ఆ పార్టీకి 10,000 ఓట్ల మెజార్టీ వచ్చిందండి. ఇవన్నీ లేకపోతే ఆ పార్టీ పరిస్థితి తత్వానికి ఉండేది. రేపు ఏంటంటే రేపు అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇంత ఇంత మిచ్చలు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఇంత కాన్సన్ట్రేషన్ చేయడం కానీ కుదరకపోవచ్చు అక్కడ. 3వది ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించి ఆయన ఏంటంటే ఇంటి గెలిచి గెలవాలి అని చెప్పి ఉద్దేశంతో అంటే ఇక్కడ ఇక్కడ చాలా సాధించాను, ఇక్కడ నా పాత్ర జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పి భావించారు. కూతుర్ని గెలిపించుకోలేపని చెప్పి అపార్థం ఎదుర్కొన్నారు. అయితే కేసీఆర్ వైఫల్యాలకు సంబంధించి మీకు అక్కడ మేధావులను అడిగితే వాళ్ళు ఒక 500 లో వైఫల్యాలు చెప్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని అడిగితే వాళ్ళకి 1000 చెప్తారు. అక్కడ బీజేపీ అడిగితే వాళ్ళకి 2000 చెప్తారు. అక్కడ అంటే వైఫల్యాల పుట్టగా టీఆర్ఎస్ అనే పార్టీ ఆ పాలన ఉందనేది ఆ దేశంలోని ఆ రాష్ట్రంలోని మేధావులు ప్రతిపక్షాలు చెప్తున్నారు. సరే, ప్రతిపక్షాలు మనం పెద్ద పట్టించుకోకర్లేదు. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ పనే. ఏ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే ఆ పార్టీ ఒక వ్యాపకంగా పెట్టుకుంటుంది, అధికార పక్షం విమర్శిస్తాం. కానీ మేధావులు కళాకారులు కవులు యువత వీళ్లలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఉన్నట్లుగా ఉంది. అయితే టీఆర్ఎస్ నష్టపోయేదాన్ని పొందుతుంది ఎవరంటే
భారతీయ జనతా పార్టీ కాబట్టి అంటే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా ఒక బలమైన ఒక ప్రత్యర్థిగా అక్కడ మరింత ఎదగడానికి ఆస్కారం ఉంటుందండి. రెండోది ఏపీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజయం అనేది అంత సునాయాసంగా అంటే అంత అద్భుతమైన విజయం అనేది ఈసారి సాధ్యం ఖచ్చితంగా సాధ్యం కాదండి. ఆయన ఏం చేసినప్పటికీ కూడా గతంలో వచ్చి 151 సీట్లు ఖచ్చితంగా రావు. దానికి ఒక ప్రధానమైన లోపం ఏంటంటే ఆ పార్టీ ప్రజలు ఏంటంటే సంక్షేమం పట్ల ఒక వర్గం సంతృప్తికరంగా ఉండొచ్చు కానీ ఈ ప్రజలు ఎప్పుడు కూడా మీరు నేను మనందరితో కూడిన మనంతా కూడా మనకు బంగారం పెట్టినప్పటికీ కూడా రోజు నెక్స్ట్ డే ఏమంటాం అంటే ఏ ఈ రోజు బంగారం కానీ ఈ రోజు మాకు ఇంకోటి పెట్టచ్చు కదా అని చెప్పి కొడుతాం మనం. అది అంటే సంతృప్తి అనేది ఆడస్మితి చెప్పినట్టు అది ఒక లెవెల్కి ఎప్పుడు చేరదండి. అది మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఈ 3.5 సంవత్సరాలుగా దాదాపు 190,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఖర్చు పెట్టాము అని చెప్తుంది. మీరు 190,000 కాదండి, దానికి రెట్టింపు ఖర్చు పెట్టినప్పుడు కూడా ప్రజలకి అంటే సమూహానికి ఎప్పుడు కూడా అది సంతృప్తి ఇవ్వదు. అది ఇంకా ఏం చేసావు నువ్వు, ఇంకేం చేస్తావు, మా రోడ్లు బాగుండలేదు, మా లైట్లు పెట్టలేదు, మా నీళ్లు రావట్లేదు, ఇట్లాగే అనమాట. అభివృద్ధి కూడా కావాలని చెప్పారు, అభివృద్ధి చేస్తే ఇంకోటి కావాలని చెప్పారు. అంటే కేవలం సంక్షేమం చేసినంత మాత్రాన పార్టీలు అధికారంలోకి వచ్చేస్తాయి అనడానికి ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో దీనికి తోడు ఏంటంటే ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ అది డిస్సాటిస్ఫాక్షన్, అధికారంలో ఉన్న వారు పదవులు అనుభవిస్తున్న వారు నేను చాలా మంది మాట్లాడానండి, ఎక్కడో ఏదో వాళ్ళకి అసంతృప్తి కనిపిస్తూ ఉంది, ఎందుకో తెలియట్లేదు అక్కడ. అది ఏంటండి మా ప్రభుత్వం అదండి ఇదండి అని చెప్పి మన క్లోజ్ గా మాట్లాడినప్పుడు చెప్తారు అనమాట. ఎందుకు అసంతృప్తి వస్తుంది? నిజానికి ఏంటంటే ఆ పదవులు తీసుకున్న సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దానికి కారణం ఈ పదవులు తీసుకున్న వారు ఎవరు కూడా దానికి సంబంధించి ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయండి, వందలాది కార్పొరేషన్లు పెట్టారు అక్కడ. కానీ కార్పొరేషన్ దేనికి కూడా డబ్బులు లేవు. మీకు కేవలం పదవి ఇచ్చాం, నెలకు ఒక సుమారు ఒక 5 లక్షల రూపాయలు మొత్తం టోటల్ మీకు వస్తుంది, మీకు ఫోను ప్యాను కారు ఈ మూడు మీ గ్యారంటీ ఉంటాయి, ఈ డబ్బు రేంజ్ చేయక్కర్లేదు అనే భావంతో ఉన్నప్పుడు వాళ్ళు కొంత అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళు ఈ ఇటువంటి పదవులు తీసుకున్న తర్వాత డబ్బులు వస్తాయి, 10 కోట్లు 20 కోట్లు 40 కోట్లు డబ్బులు వస్తాయి, దాన్ని మనం ఖర్చు పెట్టి పనుకుంటారు, అక్కడ కొంత మార్జిన్ తీసుకొచ్చి పనుకుంటారు. కానీ దానికి ఆస్కారం లేకుండా పోయింది ఇక్కడ. అది మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి వచ్చేప్పటికీ అవినీతి అనేది కూడా ఇది చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంటే అదేదో టాప్ లెవెల్లో జరుగుతుందో తప్ప కింద లెవెల్లో చేసేందుకు పెద్దగా ఆస్కారం కనిపించట్లేదండి. మీకు ప్రధానంగా మీకు కనిపించింది ఏంటంటే జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి భూసేకరణ అన్నప్పుడు మాత్రం ఈ స్థానిక వైసీపీ నాయకులు స్థలాలను మాత్రం ఎక్కువ రెడ్డి కొన్నారు, తక్కువ రెడ్డికి అక్కడ తీసుకొని ఎక్కువ రెడ్డికి ప్రభుత్వానికి ఇప్పించారు. అక్కడ మార్జిన్ మిగిలింది, ఆ తర్వాత పెద్దగా మిగలలేదండి. అంటే ఈ డబ్బులు వారికి లేకపోవడం అనేది ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేకపోవడం, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే వీళ్ళకి రిన్ ఇచ్చేసేది, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం. ఇక దానితో ఏంటంటే ఈ ప్రచారం అండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా ఈ రోజున చాలా స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. లైక్ అండ్ మన వైల్డ్ డాగ్స్ లాగా, అంటే వేట కుక్కలు ఎట్లా వెంటబడతాయో ఒక ప్రేమ్ చూసి వీళ్ళు కూడా ఆయన చూసి వెంటబడుతున్నారు. వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు అంటే రెండు, అంటే ఈ ఆ పక్షం ఈ పక్షం ఈ రెండు మీడియాస్ తక్కువేం కాదండి, కానీ వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఏమీ లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒక భయాన్ని ఆందోళన కలిగించే హెడ్డింగ్స్ పెట్టి రోజు నిత్యం ప్రజల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వలన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నష్టం కలిగింది, ఆయన ఇమేజ్ దెబ్బతింది, ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రమంగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించబోతున్నాయి. రెండో మూడో నాలుగు అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంతమంది చాలా తక్కువగా వచ్చొస్తున్నారు, కానీ ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఆయనకి పెద్దగా ఖర్చు పెట్టకపోయినా ఆర్గనైజేషన్ లేకపోయినా దాదాపు 17 లక్షల ఓట్లు వచ్చినాయండి. ఈ 17 లక్షల ఓట్లని మనం ఈ మన ప్రపోర్షనేట్ ఎలక్షన్ సిస్టంలో చూస్తే మనం అంటే దామాష పద్ధతిలో మనం చూస్తే దానికి ఆయనకి 7 నుంచి 8 అసెంబ్లీ సీట్లు వచ్చే విధంగా ఆయనకి ఓట్లు వచ్చినాయి. కాబట్టి మనం ఎట్లాగే మనం రైట్ ఆఫ్ చేయగలం? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పెంచుకుంటూ వస్తున్నాడు తప్ప తగ్గలేదు. అది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తరలింపు లేకుండా బిర్యానీ మద్యం లేకుండా సభలకు జనం వస్తున్నారంటే అది జగన్ మన పవన్ కళ్యాణ్ సభకే తప్ప మిగతా వాళ్ళకి కాదు. మిగతా చంద్రబాబు నాయుడు పెట్టినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టినా ఇప్పుడు పెట్టినప్పుడు కూడా వాళ్ళని ఖచ్చితంగా ఆ స్థానిక నాయకులు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనకున్న 7% ఓటు అనేది అది 15% కంతగా పెరిగితే ఆయన టీడీపీతో జత కలిస్తే
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి అనేది అనివార్యంగా జరుగుతుంది. సాయి గారు రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది సత్యం గారు, కృష్ణరాజు గారు, మన్నింగోటేశ్వరరావు గారు, కృష్ణాంజనేయులు గారు, ఇది పరిస్థితి. మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రస్తుతం అతిపెద్ద చర్చ. ఆరు నెలలకు ఒకసారి జరిగేటువంటి ఈ సర్వేలలో అతిపెద్దదైనటువంటి సర్వే అనలేం కానీ, ప్రస్తుతం ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ వచ్చినటువంటి ఈ సర్వేలు ఖచ్చితంగా చర్చనీయాంశం. రాబోయేటువంటి రోజుల్లో మారబోయేటువంటి రాజకీయాన్ని ఈవేళ చర్చా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. మెయిన్ ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్.